కావలి ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి మాగుంట సుబ్బారామరెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. దివంగత ఎంపీ మాగుంట సుబ్బారామరెడ్డికి 77వ జయంతి కార్యక్రమం కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని సుబ్బారామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందడం జరిగిందన్నారు. దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల నుండి ప్రశంసలు అందుకున్న వ్యక్తి మాగుంట అని తెలిపారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నక్సలైట్ల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నాకు ఆయనకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉందని, మొదట ఉద్యోగం సాధించింది ఆయన స్థాపించిన కళాశాలలోనే అని చెప్పారు. ఆయన స్థాపించిన కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేయడం జరిగిందని, ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండేదని అన్నారు.